నమస్కారం. మరి సార్, ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గంలో మరి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఏమనుకుంటున్నారు మీరు? మాకు తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఎందుకని? నిమ్మల రామనాయుడు గారు బాగా చేశారండి. మాకు ఆయన వస్తేనే బాగుంటుంది చాలా. ఈ నాలుగేళ్లలో ఏం చేశారు రామనాయుడు గారు ఇక్కడ? సిమెంట్ రోడ్లు ఏది ఏంటంటే, వాటర్ ఏంటి అన్నీ కూడా బాగున్నాయి. ఆయన వస్తేనే బాగుంటుంది. మాకు ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడండి. ఆయన అయితేనే బాగుంటుంది. రాజకీయ పరిస్థితులు అంటమ్మా, గతంలో ఇప్పుడు ఈ 4 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం నిమ్మల రామనాయుడు గారు ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కళ్ళకందలట్టుగా ఈ పాలకొల్లు నియోజకవర్గం కనబడుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రజల్లో స్పందన ఏంటంటే, ఇంకా ఆయనే రావాలి మనకని అంటున్నారు. చూడమ్మా, ఈ వేల పరిస్థితులను బట్టి పాలకొల్లు మరి రోడ్లు కానీ, ఈ ఉండి రోడ్లు కానీ, ఆ శ్మశానం కానీ అంత బంగారంగా చేయడానికి కారణం రామనాయుడు గారు. మరి ఆయన ఎంతో కృషి చేశారు ఈ 5 సంవత్సరాలు. పాలకొల్లు ఒక రూపురేఖలు తీసుకొచ్చారు. అభివృద్ధి విషయంలో మాత్రం పాలకొల్లు మాత్రం ముందడుగులో ఉంది. చాలా అభివృద్ధి చెందింది. ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఆయనకే ఇస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశం మా అందరిలోనే పటిష్టంగా ఉంది. ఎందుకని? ఇది చేసిన నిమ్మల రామన్ చేసిన యుద్ధ కోసం మొత్తం వాటిలో రావాలనుకుంటున్నారు. నా అభిప్రాయం అయితే టీడీపీ వస్తేనే బాగుంటుందమ్మా. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు సగం చేసిన పనులు ఉన్నాయి కదా, అవి వేరే వాళ్ళు వచ్చారనుకో, ఇవి పక్కన పెట్టి వాళ్ళు చెప్పి చేస్తారు. అప్పుడు మళ్ళీ ట్రిప్ వచ్చేటప్పుడు మళ్ళీ ఎళ్ళి వెళ్ళిపోతే ఇవన్నీ మొండు గోళ్ళ కింద ఉండిపోతాయి. అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఇదే వస్తే, ఈ పార్టీ వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఒకటి ఇవన్నీ ఒకటి కూడా చాలా బాగా గ్రాండ్గా చేశాడు రామానాయుడికి. చేతులు పెట్టి దండం పెట్టాలని మేము అందరం కోరుకున్నాం. ఆయనే రావాలని మేము చేసుకున్నాం. ఇవాళ పాలకొల్లు చెందడం ఉంటే ఆయన వల్ల బాగుపడ్డది. ఇవాళ లెక్కేసుకుని చెప్పుకుంటే తెలుగుదేశానికి స్వాగతిస్తారని నిమ్మల రామారాయుడు గారు అమ్మా. ఇప్పుడు అంతకుముందు బాబ్జీ గారిని నగ్గించాం, ఆయన ఏ అభివృద్ధి చేయలేదు. 5 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే చేయలేదండి. ఇది నా ఎరుగుండ గారు, నాకు నా 52 సంవత్సరాలు. నాకు ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు కానీ ఏ ఎమ్మెల్యే ఇంత అభివృద్ధి చేయలేదండి. రోడ్లు ఏంటి, డివైడర్లు ఏంటి, మొత్తం అన్నీ పాలకొల్లు లైట్లు ఏంటి, ఈ శ్మశానం ఏంటి, చిన్నప్పటి నుంచి లోపలికి వెళ్ళాలంటే శ్మశానం ఎవరన్నా తీసుకెళ్ళాలంటే తర్వాత మురికిలో వెళ్ళవలసి వచ్చేదండి. రోడ్లు కూడా సరిగ్గా ఉండేది. ఈసారి అండి ఎమ్మెల్యే గారికి 30,000-40,000 ఓట్లు మెజార్టీతో వస్తారండి నిమ్మల రామనాయుడు గారు. టీడీపీ వస్తే బాగుంటుందండి. వైఎస్ఆర్సీపీ బాబ్జీ గారు అవుతాయి కనుక గతంలోనే ఆయన టీడీపీ చేశారండి. ఆయన ఏమీ చేయలేదండి, ఆయన వర్క్లు ఏమీ చేయలేదండి. నిమ్మల రామనాయుడు గారు వచ్చారండి, 4 సంవత్సరాలన్నర అయ్యిందండి. 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదండి. 4 సంవత్సరాలన్నరలో కూడానండి ఒకసారి, నేనంటాం కాదు, ఒక్కసారి మీరు ఇలా క్వారీస్కి వెళ్ళి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. మనకి కౌలు చెప్పిన నాయకుడు పనిచేసినాడు కావాలి. అలాంటి నాయకుడు నిమ్మల రామనాయుడు. మాకు మళ్ళీ ఆయనే కావాలి. మళ్ళీ మాకు ఆ నాయకుడే కావాలి. ఇంకే నాయకుడు వద్దు. ఎవరు చాలామంది కౌలు చెప్తారు, అన్నీ సొల్లు కౌళ్ళు. ఆ కౌళ్ళు వేసి నమ్మొద్దు. మాకు కావాల్సింది నిమ్మల రామనాయుడు. మళ్ళీ ఆయనే కావాలి మాకు. నెంబర్ వన్ వ్యక్తి రామనాయుడు గారు. మాకు మళ్ళీ ఆయనే కావాలి. ఇంకే ఎమ్మెల్యే వచ్చినా చేయరు, కౌలు చెప్తారు తప్ప పనులు చేయరు. అది పాలకొల్లు పట్టణం ఎంత అభివృద్ధి చెందిందంటే మా నిమ్మల రామనాయుడు గారండి. ఈసారి కూడా మేము ఆయన్నే గెలిపిస్తాం. ఆయన ఒక పాలకొల్లు పట్టణం అభివృద్ధి ఒకటే కాదు, ప్రతి ఇంటికి ఏ సమస్య అయినా సరే ఆయనే స్వయంగా వచ్చి తీరుస్తారన్నమాట. పాలకొల్లు 4 సంవత్సరాలను బట్టి ఈరోజు ఇలా సెంటర్లో నిలబడి ఈ రోడ్డు మీద నిలబడుతున్నామంటే ఆయన వల్లండి. ఈ పార్క్ ఏంటి, శ్మశానం ఏంటండి, మొత్తం ఇవన్నీ కూడా 4 సంవత్సరాల నుంచి నెంబర్ వన్గా చేశారు ఆయన. ఎందుకంటే ఆయనే మళ్ళీ వస్తే ఇంకా సిటీ టౌన్ డెవలప్మెంట్ మట్టికి చాలా బాగుంటుందండి. నిమ్మల రామనాయుడు కన్ఫామ్గా వస్తారండి, అందులో ఏం డౌట్ లేదండి. ఇక ఖచ్చితంగా ఆయనే వస్తారండి. అయితే 3 ఎమ్మెల్యేల్లో లేని డెవలప్మెంట్ అయితే మాత్రం నిమ్మల రామనాయుడు గారు వచ్చిన తర్వాత జరిగింది. అయితే పాలకొల్లు సీట్ అయితే కన్ఫామ్గా రామనాయుడు గారు వస్తారనేది మా అభిప్రాయం. రామనాయుడు సైకిల్ ఎందుకని? అభివృద్ధి చేశాడు కాదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూసి ప్రజలంతా ఆయన మీద మొగ్గు చూపుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ 100% తెప్పించారండి ప్రతి ఒక్కరికి. సీఎం రిలీఫ్ ఫండ్ ఈ పార్టీ ఆ పార్టీ అనకుంటున్నాం. ఎవరు పెట్టినా రిలీఫ్ ఫండ్ వచ్చింది. చాలా అభివృద్ధి చేశారండి. జగన్ మట్టుగా రాడు. 130 సీట్లు రాష్ట్రం గ్యారంటీ వస్తాయి. 130 దాటి వస్తాయి. ఇక్కడ ఊడొచ్చినా లేదు నిమ్మల రావనాడు సినిమా. ఇక్కడ ఊడొచ్చినా ఎదురు లేదు నిమ్మల రావడం. ఇంట్లో కూగుని తగిపోతాం. మాకు తెలుగుదేశం ప్రభుత్వం బాగా జరుపుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కానించి అన్ని పరిష్కారాలు, పనులు అన్నీ బాగా, రోడ్లు, కాలనీలు అన్నీ బాగా జరుగుతున్నాయి.
కాబట్టి మాకు ఇప్పుడు కూడా తెలుగుదేశం రావాలనే ఉంది. మాకు ఎమ్మెల్యే గారు నిమ్మల రమణ గారు చంద్రబాబు ద్వారాగా తీసుకొస్తున్నారు. తెలుగుదేశం వస్తేనే మాకు బాగుంటుందని చాలా అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.